ప్రభు పేరట మీ అందరికీ నా వందనాలు ఈరోజు వాక్య భాగము అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయము నాలుగో వచనము వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఐదు వేలు ఆయన ప్రభు నేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు వాక్యం గురించి అనేకమైనటువంటి ఉపమానాలు మనకు చెప్తూ వచ్చారు విత్తనాలు గురించిన వాక్ ఉపమానంకి బోధించారు శిష్యులకు బోధించారు మనకు కూడా బోధించారు యేసుక్రీస్తు వారు శిలువు మీద మరణించి మృతి పొంది తిరిగి లేచిన తర్వాత శిష్యులకి కనబడ్డారు ఆయన సజీవుడిగా శిష్యులకు కనపరుచుకుని చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు దండలని ప్రభు చెప్పారు తర్వాత మరి అనేక విధాలుగా మరి వాక్యం గురించి ప్రస్తావించబడింది పరిశుద్ధ గ్రంథంలో అనేక రకాలుగా వాక్యం వేరే వేరే విషయాలతో పోల్చబడింది అయితే వాక్యము ఆది ఎందు వాక్యం ఉండను ఆ వాక్యం దేవుని ఎత్తు ఉండను ఆ వాక్యం కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అది ఇక్కడ వాక్యము వినివారిలో అనేకులు నమ్మిరి ఏమి నమ్మారు వాక్యాన్ని నమ్మారు వాక్యం అంటే దేవుని మాట దేవుని మాటను అనేకులు నమ్మారు మనం క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాం కానీ దేవుని యొక్క మాటని మనమే నమ్మలేనటువంటి అందులో మనం వాక్యము వినుట వలన మనలో నమ్మకం పుడుతుంది వాక్యం వినుట వలన మనలో విశ్వాసం పుడుతుంది వాక్యం వినుట వలన మనం బ్రతుకుతాము వాక్యం వినుట వలన మనలో ఉన్న అవిధేతలన్నీ పోతాయి వాక్యం వినుట వల్ల మనలో ఉన్న అవిశ్వాసం తొలగిపోతుంది వాక్యం వినుట వల్ల మనలో ఉన్నటువంటి అల్ప విశ్వాసం తొలగిపోతుంది మనం క్రైస్తువులు అని చెప్పుకుంటున్నాం కానీ చాలామంది అసలు బైబిల్ చర్చ్కి వెళ్ళినప్పుడు మాత్రమే బైబిల్ పెట్టుకునే వారుగా చాలామంది ఉంటారు ఎందుకంటే వారి జీవితాలు వారి కుటుంబాలు తెలియపరుస్తాయి వీళ్ళు ఎప్పుడు బైబిల్ చదువుతున్నారో ఎప్పుడు బైబిల్ చదవట్లేదో అనేది వాళ్ళ జీవితాలను బట్టి మనకు అర్థమైపోతూ ఉంటుంది లేదు ఈ అంచె దినాలు ఇక్కడ వారి దినాలు దుద్దినాలు భయంకరమైన దినాల్లో క్రైస్తవులు మూడు సంగతులు ఖచ్చితంగా జరగవలసిందే మన ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం మధ్యలో స్నాక్స్ మళ్ళీ మధ్య కూల్ డ్రింక్స్ అయి మన శరీరాన్ని పోషించుకోవడానికి మన శరీరాన్ని బలపరుచుకోవడానికి మనం ఎన్నో చేస్తాం ఈ శరీరానికి కానీ మన ఆత్మను పోషించుకోవడానికి మాత్రం మనం ఎటువంటి ప్రయత్నం చేయము శరీరం ఇక్కడ పెట్టబడుతుంది నీలో ఉన్న ఆత్మ సంగతి ఒక్క ఒక్కరోజైనా ఎప్పుడైనా నువ్వు ప్రశాంతంగా కూర్చొని నెమ్మదిగా కూర్చుని నువ్వు ఆలోచించావని ఆత్మను గురించి ఆ యొక్క ఆత్మ బ్రతకాలి అంటే ఆ యొక్క ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఎవరైతే ఆ ఆత్మను దయచేసారో ఆ యొక్క దేవుని దగ్గరికి ఈ యొక్క ఆత్మను ఆత్మ అక్కడికి చేరాలి అంటే ఈ భూలోకంలో ఉన్నప్పుడు నీ ఆత్మ కూడా సజీవంగా ఉండాలి బ్రతకాలి అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయిన నీ యొక్క ఆత్మ బ్రతకాలి నాశనకరమైన జకట దొంగ యూబిలో నుంచి నీ ఆత్మ పైకి లేవనెత్తబడాలంటే వాక్యము వినాలి ఇక్కడ వాక్యము విని వారిలో అనేకులు నమ్మిరే మన ఎన్నిసార్లు వాక్యం విన్నావు మనం ఎన్నిసార్లు వాక్యం విన్నావు అయితే నీకు విశ్వాసం కలిగిందా నీకు నమ్మిక కలిగిందా రోమిలు పత్ రోమిలికి రాసిన పత్రికలో కూడా అక్కడ వ్రాయబడుతూ ఉంది వాక్యం వినటం వలన విశ్వాసం కలిగినని ఎన్ ఎన్ని సంవత్సరాల నుంచి మనం వాక్యం వింటున్నా ఆ వాక్యం నీ హృదయంలోకి వెళ్ళిందా నీ అంతరంగంలోకి వెళ్ళిందా నీ మనసులోకి వెళ్ళిందా నీ హృదయంలో నమ్మిక పుట్టిందా ఏదో వెళ్తున్నాం వస్తున్నాం అంతే క్రైస్తవులం కాబట్టి చర్చికి వెళ్ళాలి బైబిల్ పట్టుకోవాలి కాబట్టి బైబిల్ పట్టుకుంటున్నాం చర్చికి వెళ్ళాలి కాబట్టి చర్చికి వెళ్తున్నాం అంతేగాని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నువ్వు ఏనాడైనా బైబుల్ చదివావా వాక్యాన్ని ధ్యానించావా వాక్యాన్ని నెమరు వేసావా వాక్యం గురించి ఆలోచించావా ఈ లోకంలో ఎన్నిటి గురించో ఆలోచిస్తావు దేని దేని గురించో ఆలోచిస్తావు వ్యర్థమైన వాటి గురించి ఆలోచిస్తావు కానీ వాక్యం గురించి ఏనాడని ఆలోచించావా వాక్యాన్ని మనసు పెట్టేనాడని విన్నావా వాక్యాన్ని శ్రద్ధగా విన్నావా అందుకే ద్వితీయోపదేశ కాండంలో ఇరవై ఎనిమిది అధ్యాయం మొదటి వచ్చిన నీ దేవుడే నేనేహో మాట నువ్వు శ్రద్ధగా వినాలి అని దేవుడు అక్కడ మన మనకు ఒక ఇస్తూ ఉన్నాడు నువ్వు ఎప్పుడైనా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విన్న అనుభవం నీలో ఉంటే నీ హృదయంలో కూడా విశ్వాసం కలుగుతుంది నమ్మిక కలుగుతుంది నీ అప్పుడు నువ్వు రక్షించబడతావు నిమ్మ నమ్మిక ఉంచటం వలన మనం రక్షించబడతాం విశ్వాసం కలుగటం వలన మనం రక్షించబడతాం కానీ ఈ లోకంలో దేని వలన మనం రక్షణ పొందనే పొందలేం ఇక్కడ చూసుకున్నట్లయితే వారిలో పురుషుల సంఖ్య ఎక్కువ ఉన్నదట ఎవరిన్నారు వాక్యము పురుషులే వాక్యం ఎక్కువగా అన్నారు కానీ ఈ దినాల్లో చూసినట్లయితే ఏ గృహ కూడికలో చూసినా ఏ చర్చలో చూసినా ఏ బహిరంగ సువార్తల్లో చూసినా ఎక్కడ చూసినా స్త్రీలే కనపడుతున్నారు కానీ పురుషులనే వారు కనబడనే కనబట్లేదు మరి పురుషులు ఎక్కడ ఉంటున్నారు ఏం చేస్తున్నారు ఏం అర్థం కావని పరిస్థితి కానీ ఆనాడైతే పురుషులే ఎక్కువగా దేవునిందు విశ్వాసం ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఒక్కసారి మనం వాక్యం శ్రద్ధగా వింటే మన జీవితం ఏంటో మన బ్రతికేంటో అర్థమవుతుంది వాక్యం శ్రద్ధగా వినటం వల్ల నువ్వు దీవించబడతావు ఆశ్రవదించబడతావు నువ్వేయో ప్రయత్నాలు చేయటం వల్ల నువ్వు ఆశ్రవదించబడవు కానీ దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినటం వల్ల నువ్వు ఆశ్రవదించబడతావు అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది దేవుడి కొన్ని మాటలు మన వెనుకల్లో దీవించి ఆశ్రవదించునుగాక గాక మీన్ చిన్న ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి మీ వంద నాలుగు కృపగల దేవా మీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి అది ఎందు వాక్యముడు వాక్యమే దేవుడని వాక్యమే కృపా సత్య సంపన్నుడుగా మా మధ్యను నివసించిన ప్రభా నాయన వాక్యం వినుటి వలన విశ్వాసం కలుగుతుందని వాక్యం విన్నటి వలన నమ్మిక కలుగుతుందని వాక్యం వినటు వలన అల్ప విశ్వాసం పోతుంది అవిశ్వాసం పోతుంది పాపం పోతుందని ప్రభా మీరు మాట్లాడిన మాటల కొరకు మీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ మాటలు ఎవరైతే ఎంతమంది అయితే వింటున్నారో ప్రభా వారి హృదయాల్లో కార్యం జరిగించండి నాయన ఈ వాక్యం వారి హృదయాల్లో బలంగా సహాయం సహాయించండి ఈ యొక్క వాక్యం ద్వారా మీ యొక్క ఆత్మ ద్వారా ప్రతి బిడ్డని మీరు సంధించి దర్శించి మాట్లాడి ప్రభ నాయన మరి నిజమైన క్రైస్తవులుగా క్రీస్తుని వెంబడించే క్రైస్తవులుగా మారటానికి మీ మనం మీరు ఆకలి కొరకే సిద్ధపరచమని ప్రభ క్రీస్తు క్రీస్తునామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ ఆల్